చాలా భయంకరంగా ఉంది, చాలా భయపడతారు. సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. సో రంగా చూడొచ్చు, కాకపోతే కొంచెం వీక్ హార్ట్ ఉన్న వాళ్ళైతే అసలు చూడలేరు, చాలా భయంకరంగా ఉంది, చూడలేమన్నమాట. నెక్స్ట్ ఏంటి, థ్రిల్లింగ్ చాలా బాగుంది, హార్ట్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగా తీస్తారు, బాగుంది మూవీ చూడొచ్చు. సాంగ్స్ ఏం లేవు అందులో, ఏదో అనుభవం బాగుంది, అది మేబీ హిట్ అవ్వచ్చు, బాగానే ఉంది, చూడడానికి బాగుంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. సో చాలా భయంకరంగా కూడా ఉంది. సో చిన్న పిల్లలు, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ చూడలేదన్నమాట. సో కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. థ్రిల్లింగ్ చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి సీన్ అని చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే 3.5 out of 5, 3.5 బాగుంది మూవీ. హీరో పర్ఫార్మెన్స్ సురేష్ అయితే చాలా బాగా చేశాడు, చాలా మంచి మూవీ, కాకపోతే చాలా భయంకరం ఉంది, సస్పెన్స్ చాలా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చూడడం కష్టం, బట్ చూస్తే మాత్రం చాలా భయపడతారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని చాలా సస్పెన్స్ పెట్టారు, బాగుంది. క్లైమాక్స్ ఇంకా బాగుంది, తేడా 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 అని ఏడ్పించడం బాగుంది. సో బాగుంది, ఓవరాల్ మూవీ బాగుంది, సాంగ్స్ ఏమి ఎక్కువ ఉండవు, అనుపమ యాక్టింగ్ బాగుంది, అండ్ బెల్లంకొండ ఐ గెస్ ఇది హిట్ అవ్వచ్చు, బాగుంది, సస్పెన్స్ చాలా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది, సస్పెన్స్ ఉంది, బాగుంది. సాంగ్స్ ఏం లేవు, ఎక్కువ లేవు, ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది అంటే, సెకండ్ హాఫ్లో మొత్తం అది కామెడీ ఉండదు, ఏముండదు, జస్ట్ ఒక స్టోరీ ప్రకారం వెళ్ళిపోతుంది, సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంది అనమాట, మూవీ మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.